సరే ఇక అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారి దగ్గరికి వస్తాను అశ్విని ఉపాధ్యాయ గారు మీరు 25 అక్టోబర్ 2020న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారికి ఒక లెటర్ రాశారు ఆయన 6/10 20న జగన్ మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ లేఖని ప్రెస్ అడ్వైజర్ అజయ్ కళ్ళం గారు ప్రెస్ అడ్వైజర్ 10/10 20న మీడియాకి చెప్పారు అందించారు దిస్ యాక్షన్స్ స్కాండలైజ్ ది అథారిటీ ఆఫ్ ది బోత్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్ఫీరింగ్ విత్ ది కోర్స్ ఆఫ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఈవెన్ వర్స్ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ వర్ అలౌడ్ పొలిటికల్ లీడర్స్ వుడ్ స్టార్ట్ మేకింగ్ రెక్లెస్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ జడ్జెస్ హూ డు నాట్ డిసైడ్ కేసెస్ ఇన్ దేర్ ఫేవర్ అండ్ దిస్ ట్రెండ్ వుడ్ సూన్ స్పెల్ ది డెత్ నెల్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ జుడిషియరీ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చెప్పారండి మీరు ఉపాధ్యాయ గారు యువర్ కైండ్ కన్సెంట్ అండర్ సెక్షన్ 15(1)(b) ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 రీడ్ విత్ రూల్ 3 ఆఫ్ ది రూల్స్ టు రెగ్యులేట్ ప్రొసీడింగ్స్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ 1975 టు ఇనిషియేట్ క్రిమినల్ కంటెంప్ట్ అగేన్స్ట్ డాక్టర్ శ్రీ వైఎస్ రాజమోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ శ్రీ అజయ్ కళ్ళం ప్రెస్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అడ్వైజర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓకే 15 సెక్షన్ 15(1)(b) కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ప్రకారంగా అనుమతి ఇవ్వండి అన్నారు అని అడిగారు మీరు జస్టిస్ రమణ ఎన్వి రమణ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సిట్టింగ్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఇంక్లూడింగ్ ది రోస్టర్ ఆఫ్ ఎ ఫ్యూ హానరబుల్ జడ్జెస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ హౌ మ్యాటర్స్ ఇంపార్టెడ్ టు తెలుగుదేశం పార్టీ హ్యావ్ బీన్ అలొకేటెడ్ టు ఏ హానరబుల్ జడ్జెస్ ఫ్యూ జడ్జెస్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది అనెక్సర్స్ అలాంగ్ విత్ ది కాపీస్ ఆఫ్ ది ఆర్డర్స్ పాస్డ్ ఇన్ ది ఫ్యూ మ్యాటర్స్ ద అబౌ క్లియర్లీ డెమాన్స్ట్రేట్ ది నెక్సెస్ ఆఫ్ శ్రీ జస్టిస్ ఎన్వి రమణ టీడీపీ అండ్ ఫ్యూ హానరబుల్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ ద లేటెస్ట్ బీయింగ్ ది ఆర్డర్స్ పాస్డ్ బై ద హానరబుల్ చీఫ్ జస్టిస్ జస్టిస్ మహేశ్వరి ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 16468 ఆఫ్ 2020 ఫైల్డ్ బై శ్రీ దమ్మాలిపాటి శ్రీనివాస్ కెన్ లీడ్ టు నో అదర్ ఇన్ఫరెన్స్ ఓహో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ కూడా చేశాం ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఉపాధ్యాయ గారు బాబు గారు అండ్ కంపెనీ ఒకటి గుర్తుపెట్టుకోండి 2006 కంటెంప్ట్ కోర్ట్ యాక్ట్కి సవరణలు చేశారు ఆ సవరణ ప్రకారంగా కంటెంప్టర్ ఎవరైతే ఉంటారో ఎవరి మీద అయితే అభియోగం మోపబడిందో కంటెంప్ట్ కేసు మోపబడిందో వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు కోర్టులో వాళ్ళు కోర్టులో డిఫెండ్ చేసుకోవచ్చు సిఆర్పిసి 1973 సెక్షన్ 1973 సెక్షన్ 273 ఆఫ్ ఇన్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ఎవిడెన్స్ టు బి టేకెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్యూజ్డ్ ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఆల్ ఎవిడెన్స్ టేకెన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ షాల్ బి టేకెన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ వెన్ హీస్ పర్సనల్ అటెండెన్స్ ఈస్ డిస్పెన్స్డ్ విత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హీస్ ప్లేడర్ లాయర్ అర్థమైంది కదా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అజయ్ కళ్ళం గారి తరఫున మీరు ఇద్దరిని చేర్చారు ఇద్దరి మీద కంటెంప్ట్ కేసు అని వాళ్ళ తరఫున కూడా సీనియర్ న్యాయవాదులే కోర్టులో వాదిస్తారు డిఫెన్స్ రక్షించుకోవాలి కదా మరి వాళ్ళని చేస్తారు ఇన్ దిస్ మ్యాటర్ నేను క్వశ్చన్ అడుగుతాను ఏ డెమోక్రసీనా ప్రజాస్వామ్యం అయింది జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్ జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్ నేరారోపణ చేయబడిన వ్యక్తి జడ్జి ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు హైకోర్టు జడ్జి అయి ఉండొచ్చు సుమోటోగా తీసుకున్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తీసుకున్నది కోర్టు కనుక కోర్టు అంటే జడ్జి గారే ఒక జడ్జి గారే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోతాడు ఆ కేసులో నేరారోపితుడు జడ్జి నేరాన్ని ఆమోదించి ఆయన మీద చట్ట చర్యలు తీసుకుంటామని చెప్పేది ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేది కూడా జడ్జి గారు
अंटे नेरारोपितुडु निंदितुडु जड्जिगारे आयन्नि शिक्षिंचाला वद्दा अन्न दानि मीद वादोपवादालु चेसुकुनेदि जड्जिगारे शिक्षिं चेशामनि चेप्पडानिकि जड्जिगारे इदि एक्कड प्रजास्वाम्यमो अय्या इदि एक्कड प्रजास्वाम्यमो दीनि प्रजास्वाम्यम अंटारा जड्जेस जड्जिंग द जड्जेस वेरी अनफॉर्चुनेट सिचुएशन इन इंडिया మరొక విషయం మర్చిపోతున్నారు మోడీ గారు షా గారు చిన్న వ్యక్తులు కారు ఒక ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి ఒక ఆయన హోమ్ మంత్రి గారు ఇక్కడ క్లియర్ కట్ గా ఒక విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు 5 అక్టోబర్ 2020న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 55 నిమిషాల సేపు కలిసి మాట్లాడారు प्रधानमंत्री गारी दृष्टि की तीसकने इंत लेख राय सुप्रीम कोर्ट चीफ जस्टिस गारी जगे संभव प्रधानमंत्री गारी दृष्टि की वेली होम मंत्री गारी दृष्टि की वेली भावस्ना इपड़ेला पैस्थिंदी नरेंद्र मोदी गारी कृष्णुला जगनमोहन रेड्डी गार अर्जुन ला रथम नड़पता बाणाले अदा सो ఇప్పుడు ఇక్కడికి వస్తే అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారికి 8వ తారీఖు నాడు లేఖ అందిన తర్వాత ఈ రోజు 26వ తారీఖు అక్టోబర్ 26వ తారీఖు వరకు ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు ఆయన యాక్షన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అన్నది కూడా తెలియదు ఆయనకు కూడా సమయం కావాలి కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి భారతదేశంలో 3.62 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి భారతదేశంలో న్యాయ వ్యవస్థలో సుప్రీం కోర్టులోనే దాదాపు 74000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో వారాని కేసులు ఒత్తిడి ఉంటుంది తీర్పులు చెప్పాల్సిన ఒత్తిడి ఉంటుంది ఈ లేఖ మీద సావధానంగా తీసుకుంటారు ఎస్ఏ బాబ్డే గారు తొందర ఎందుకు అయినా సరే తీసుకోవాలని అడుగుతున్నారు చాలా మంది భారతదేశ న్యాయ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా बार कौंसिल ऑफ इंडिया तो सह बार कौंसिल ऑफ इंडिया सुप्रीम कोर्ट बार असोसिएशन तो सह 28 राष्ट्राल बार असोसिएशन रेंडु वर्गालुगा चीरिपोये परिस्थिति वच्चेसिंदि ई रोजुनाडु केंद्र प्रभुत्वमु नमोषा मोडी षा गारु जगन मोहन रेड्डी गारिनि समर्थिंचे ओक वर्गंगा अला कादु న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నా సరే దాన్ని పరిరక్షిద్దాము మనకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకుందాం అనేటువంటి కొంతమంది న్యాయవాదులను ఒక రకంగాను విడిపోయారు ఇది ఇంకా పూర్తిగా విడిపోతే అప్పుడు ఎస్ఏ బాబ్డే గారు తనని ఏం చేయాలన్నది ఆలోచిస్తారు